మనకు అన్నంలోనే తెలుస్తుంది అన్నీ సరిపోయినియ్యాలి ఇవ్వా అనేది. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకు పెడుతున్నాను, దగ్గరికి చూడండి ఎంత బాగుంటుందో. నమస్తే అండి, పుదీనా కారం చేస్తున్నాను, కారపొడి. ఇది ఇడ్లీలోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటుంది. ఫస్ట్ పుదీనా కడిగేసి 4-5 సార్లు కడిగేసి మన క్లాత్ మీద ఆరబెట్టుకున్న పుదీనా ఇలా ఆరిపోవాలి. దానికి కావలసిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, ఉప్పు, చింతపండు పెద్ద బత్తాకాయ అని తీసుకున్నా, శనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు మట్టికి ఫుల్గా తీసుకున్నా, జీలకర్ర 1 3 టీ స్పూన్స్, కొంచెం బెల్లం, ఎండుమిర్చి కారానికి సరిపడ మీ రుచికి సరిపడా వేసుకోండి, వెల్లుల్లిపాయలు కొంచెం వేయించడానికి, నూనె. ఇంతేనండి, ఇంత సింపుల్గా మనం పొడి చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇనప మూకుడ్లు పెట్టుకున్నా, రెండిట్లోనూ సిమ్లో అవుతానికి. ఫస్ట్ పెద్ద మూకుడ్లో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఇదిగోండి ఫస్ట్ సాల్ట్ వేసేస్తున్నా. ఇదిగోండి మీ ముందు చూపిస్తున్నా, ఇట్లా వేసుకోండి. ఒకటి మీకు తెలుస్తానికి ఒక్కసారి ఐడియా ఉంటే, 2 3 4 4 అనుగు, నేను కొంచెం 4 కప్పులు పుదీనా, కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు పుదీనా కలిపి వేయించుకుంటేనే మనకేమవుతుందంటే మంచిగా వేగుతుంది, బాగుంటుంది. ఇది దీనికి ఇది ఇట్లా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 స్పూన్ నూనె వేసుకోండి. ఇదిగోండి నూనె, వేటిగాటికి సపరేట్గా వేయించుకోండి. ఇది మినప్పప్పు, పొట్టి మినప్పప్పు అయితే మంచిగా ఉంటుంది, లేదనుకోండి మీరు మామూలు మినప్పప్పు తీసుకోండి, ద్వారగా వేయించుకోవాలి అంతే. సిమ్లోనే వేయించుకోండి, మనం హైలో పెడితే మాడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సిమ్ ఇట్లా రెండిట్లో ఇట్లా ఇట్లా అంటే ఏమవుతుందంటే అడుగు అంటుకోకుండా మంచిగా మనకి కాలుతుంది. ఇదేమో ఇట్లా సిమ్లోనే, ఇది కూడా మనకి పుదీనా పొడిలో చేసి పిల్లలకి పెడితే ఏంటంటే పిల్లలకి చిన్న నులిపురుగులు ఉంటాయి కదా, ఆ నులిపురుగులన్నీ పోతాయి. అందుకు చిన్నప్పుడు పిల్లలకి ఎక్కువ పుదీనా పచ్చడి అలా పెడతాం, పెట్టేవాళ్ళం మా మేము చిన్నప్పుడు. ఇది నా ఓన్గా నేను చేసుకున్న పుదీనా పొడి అండి. నేనేం చేస్తాను మీకు తెలుసు కదా, నాకు బాగా నచ్చితే నేను రకరకాలుగా వేసుకుని ఫైనల్గా ఇది నచ్చింది అంటే ఒక డైరీలో రాసుకుంటా, అలా రాసుకుని నేను చేసుకున్న పుదీనా పొడి ఇది. ఇవి వేగినాయండి, మినప్పప్పు తీసేసుకుంటాను, గిన్నెలోకి తీస్తాను. తర్వాత శనగపప్పు వేసుకుంటాను. కొంచెం నూనె వేస్తున్నానండి, నూనె వేసి శనగపప్పు వేయించేసుకుందాం. సిమ్లో వేయించుకుని మీకు సువాసన వచ్చే వరకు మనకి ఏ గిన్నెలు గుర్తండి. ఇదిగోండి ఇది వేగిపోయింది. ఈ టైంలో ఏం చేస్తానంటే ఈ చింతపండు కూడా దీంట్లో వేసి వేయించేస్తా. పచ్చేమన్నా అంటే పచ్చంటే తడి ఏమన్నా ఉంటే పోతుంది, పొడి అయిపోతుంది మనకి. తర్వాత మళ్ళీ మనం చింతపండు వేసేస్తాను, ఈజీగా ఉంటుంది. అందుకు ఇదిగోండి శనగపప్పు కూడా వేగిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ బాగా ఆరాలి, ఆరినాక మనం అప్పుడు పొడి పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుని ధనియాలు వేయించుకుందాం. ఇదిగోండి ధనియాల్లో రాళ్ళు అన్నీ లేకుండా చూడండి, అన్నీ క్లీన్ చేసుకుంటామే మనం అంతే. ధనియాలు కూడా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగోండి ఈలోపు ఇది అయిపోయింది ఇక. ఇదిగోండి చూసారా, ఉప్పేస్తాం ఏంటంటే మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా పీల్చుకుని చూడండి గలగల అని. ఇది ఇట్లా అంటేనే పొడి అయిపోతుంది, కావుతుంది. ఆపేస్తున్నా ఈ స్టవ్, ఇది ఆపేసి దీంట్లో ఉన్నది వేడికి చింతపండు అంతా, చింతపండులో ఉన్న తడి కూడా పోయి మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. ఏం చేసేటప్పుడు చింతపండుని మనం తీసేస్తా, నేను ఏరేస్తా కొంచెం వేడి తగ్గినాక, అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది. చూద్దురు కనుక మీరు చూపిస్తాను. ఇదిగోండి వేగుతున్నాయండి జీలకర్ర, జీలకర్ర కూడా ఇంకా కొంచెం వేగితే సరిపోతాయి. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా కూడా ఈ పొడితో మనకి ఆ సమస్య కూడా తగ్గిపోతుంది.
కాకపోతే కొంచెం పని అండి, కొంచెం పని చేసుకున్నామంటే 6 నెలలు ఈజీగా ఉంటుంది. ఈ పొడి ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయిందండి, ఈ పక్కన వేసేసుకుందాం. మరలా కొంచెం నూనె, వీటిని కొంచెం గుడ్డబెట్టి తుడుచుకోండి, ఏమన్నా దుమ్ము ఉంటుందోమోనని నేను అలా చేసి పెట్టుకున్నా. వీటిలో మనకి ఎండుమిరపకాయలు ఇప్పుడు రకరకాలగా వస్తున్నాయి, కొన్ని కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఎండుమిరపకాయలు వేగినాక ఫస్ట్ దంచుకుంటాం కదా మిక్సీలో, కొంచెం కారం తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఒక ఎండుమిరపకాయలు ఎక్కువ ఉంటున్నాయి, ఒక తక్కువ ఉంటున్నాయి, మనకు తెలియట్లేదు. అది ఇది కూడా వేయించి పక్కన పెట్టేస్తా. అయిపోయినాయి వేయించుడు అంతా, ఎండుమిరపకాయలు వేగిపోతున్నాయండి. ఇక్కడ స్టవ్ ఆపేస్తాను, ఆ సిమ్లో వేగిపోతాయి. ఈ లోపు ఏం చేస్తానంటే మనం చింతపండు వీటిల్లో వేయించుకున్నాను కదా, ఇలా ఏరేసుకుని పక్కన పెట్టేద్దాం. చక్కగా చేయండి, పిల్లలు మంచిగా ఉంటారు హ్యాపీగా, మీ వారు మిమ్మల్ని సూపర్గా మెచ్చుకుంటారండి. మనం జాగ్రత్తగా చేసామంటే భలే రుచిగా వస్తాయి. కొంచెం మనం కొన్నా కూడా ఇంత రుచి రాదు, నేను చూశాను ప్రాక్టికల్గా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎక్కడ బాగుందంటే వెళ్ళిపోయి నేను కొని టేస్ట్ చూస్తాం, నాకు చాలా చాలా ఇష్టం. చూడండి ఎట్ట ఉందా సౌండ్ చూడండి, తప్ప చూసారా ఎట్ట పొడి అయిపోతుందో. ఉప్పు వేసుకుని ఆకు ఎప్పుడైనా ఉప్పు వేసుకుని వేయించుకుంటే అసలు ఇక కరేపాకు అయినా ఏదైనా నేను చేసే ప్రతి పొడి మీకు చూపిస్తాను. నేను ఇవన్నీ పొడులు కొట్టేస్తాను మీకు, ఎంత టైం మిక్సీ సౌండ్లో ఇవన్నీ లేకుండా సపరేట్గా పొడి కొట్టేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి చింతపండు చూడండి ఎట్లా పొడి అయిపోయిందో, ఇక్కడ పోస్తున్నా చూడండి. అట్లా వేయించడం వలన ఏంటంటే చింతపండు ఇట్లా మనకి వేగి పౌడర్ లాగా అయిపోతుంది. ఇది చూసారా ఎంత ఈజీగా ఉందో, అందుకోసం ఈ పుదీనాలో చింతపండుని వేయించుకోవాలి. ఇది అన్నీ మనం వేడి తగ్గిపోయినాక ఇట్లా మిక్సీలో చిన్న జారు ఉంటే, చిన్న జారు మీ ఇష్టం, నేను చిన్న జారులో వేస్తున్నా ఎందుకంటే మెత్తగా అవుతాయి అని. ఇదిగండి ఇది పుదీనా పొడి, మనం ఇంత పౌడర్ ఇంత బాగా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో. ఉప్పు వేసి వేయించడం వలన అలా వస్తుంది. ఇదిగోండి పుదీనా పొడి కదా, ఇది చింతపండుది పౌడరు. అన్ని రకాల పొడిలు పక్కన వేస్తాను మీకు చూపిస్తాను మళ్ళీ. ఇది ధనియాలు జీలకర్ర పొడి. ఇదిగోండి అసలు ఎంత మంచి వాసన వస్తుందో. మినుములు గోరు మనం దోరగా వేయించుకుంది, ఇంకా శనగపప్పును ఎండుమిరపకాయలు ఉన్నాయి అంతే. ఇది పచ్చిశనగపప్పు వేయించిన పొడి, ఇంకా మిరపకాయలు. ఇదిగోండి కారము మనం కొంచెం ఉంచుకుందాం మిరపకాయలను బట్టి. ఈ కారం ఈ మిరపకాయలు కొంచెం ఘాటు, నేను కొంచెం ఉంచుతున్నా దీంట్లో వేసుకుంటున్నా. వెల్లుల్లిపాయలు కూడా వేసేసినాక ఇదిగోండి వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మీ ఆప్షను. కొంచెం ఉప్పు వేసుకుని వెల్లుల్లిపాయలు తిప్పితే మనకి మెత్తగా అయిపోతుంది. కొంచెం వెల్లుల్లిపాయలు ఇట్లా అయిపోయింది కదా, ఇప్పుడు నేను దీంట్లో పుదీనా కారానికి కొంచెం బెల్లం వేసుకోవాలి, వేసుకుంటే టేస్ట్. కొంచెం నేను ఈ పొడి వేస్తున్నా, పొడి వేస్తే ఏమవుతుందంటే అడుగు అన్నీ మంచిగా కలిసిపోతాయి. పుదీనా పొడి వేస్తున్నా, పుదీనా పొడి మనం వెల్లుల్లిపాయలు ఇట్లా మనకి ముద్దలాగా వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇక మిక్సీకి కూడా అంటుకోకుండా వచ్చేస్తుంది. పై పొడి చూసారా, వెల్లుల్లిపాయ బెల్లము ఈ పొడి వేసాను కలిసిపోయింది. ఇక వీటన్నిటిని కలిపి మనం కలుపుకుందాం. ఈ కారం, చింతపండు, మినప్పిండి, ఇది ధనియాలు, ఇది శనగపిండి. శనగపిండి అంటే చూసారుగా అంతే అబ్బా కలుపుతుంటేనే ఏం వాసన వస్తుందండి బాబు. కారం మట్టికి మనం చూసుకోవాలి ఉప్పు కారం. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా, ఇది ఎన్ని రోజులు రాదు పిల్లలకి. ఈ కారం మట్టికి నేను ఆపేస్తున్నానండి, ఎందుకంటే మనకి అన్నంలో కానీ టేస్ట్ తెలుస్తుంది. నాకైతే కారం సరిపోయింది, ఎందుకైనా మంచిది. ఇప్పుడు మనం తక్కువ వేసుకుని టేస్ట్ చూసుకుంటే చాలు, కానీ కరెక్ట్గా సరిపోయింది నాకు. మరలా వీటన్నిటినీ ఒక్కసారి మిక్సీ కొట్టేస్తాను.
మిక్సీ కొడితే కొంచెం కలర్ ఏమవుతుందంటే అంత కలిసి మంచిగా ఉంటుంది. మరలా ఈ కలర్కి ఈ కలర్కి తేడా. ఫైనల్గా ఇంకా మొత్తం కొట్టేసా. ఏం వాసన వస్తుందో ఎట్టయినా అన్నంలో కలుపుకుని చూద్దాం. అన్నంలో కలుపుతాను నెయ్యి వేసి. ఇదిగోండి టేస్ట్ చూస్తానికి పొద్దున్నే నేను వేడి అన్నం కొంచెమే తీసుకున్నా. చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. మనకు అన్నంలోనే తెలుస్తుంది అన్నీ సరిపోయినాయా లేవా అనేది. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకు పెడుతున్నాను. దగ్గరికి చూడండి ఎంత బాగుంటుందో. చాలా సంవత్సరాల నుంచి నేను ఇలాగే చేస్తాను. వీటిల్లో రకరకాలు కలుపుతున్నారు మీ ఇష్టం పద్ధతి అయితే. ఇది టేస్ట్ అయితే మీ అందరు వదిలి నేనే తినేసి చెప్తా. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. నిజంగా నేను బాగుంటేనే బాగుందని చెప్తా, లేకపోతే చెప్పను. అసలు నిజంగా చాలా బాగుంది. పిల్లలు హ్యాపీగా తింటారండి. నేను పిల్లలకి పంపిస్తాను అంటే ఇంకా బాగా కుదురుతుంది. అదేంటి మహత్యమో నాకు తెలీదు. నిజం అంకులకి అంటాను, అంకులకి ఉండదు, దాంట్లో పిల్లలకి వెళ్ళిపోతుంది. అక్కడ రూమ్మేట్స్ చాలామంది ఉంటారు కదా, అందరూ హ్యాపీగా తింటారని ఆశ. మీరు కూడా చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, ఉంటానండి, బై అండి.